కాప్ కార్పొరేషన్ పెట్టారు. కాప్ కార్పొరేషన్ లో మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నారు, విదేశీ విద్యాదీవెన అన్నారు, దాంతో పాటుగా విద్యోన్నతి స్కీమ్ అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అన్నారు, మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అన్నారు, కాపు భవనాలు అన్నారు. దీనికి ఇవన్నీ ఫ్రాడ్ చేశారు అధ్యక్ష. నిన్ననే నేను పత్రికల్లో చూశాను, ఎండీ గారు దీని మీద విచారణ జరపాలనేటువంటి మాట మాట్లాడారు, పత్రికల్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే కాపు భవనాలు నిర్మాణం పెట్టారు అధ్యక్ష, శంకుస్థాపన చేశారు అధ్యక్ష. శంకుస్థాపన చేసి కాపు భవనానికి ఏం పేరు పెట్టారు అధ్యక్ష తెలుసా అధ్యక్ష? చాలా చిత్రమైన పేరు, చంద్రన్న కాపు భవనం అంట. ఏంటో నాకు అర్థం కాదు, చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి? చంద్రన్న కాపు భవనం అని పెట్టారు. కాపులందరూ కూడా తిరగబడి చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి? చంద్రన్న కాపు భవనాలు ఎలా పెడతారని పెడితే పేరు మార్చుకున్నారు అధ్యక్ష. జాగ్రత్త పడ్డారు, తప్పలేదు. మళ్ళీ ఇప్పుడు అదేదో మా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది కాబట్టి మొన్న ఎవరో వచ్చారంట, అందరూ అరేంజ్డ్, బాబు గారు మా ఇంటికి రండి, ఇది కూల్చేస్తానంట, మా ఇంటికి రండి, మాకు ఇళ్లలో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లు కాలిపోతే అందరు వెళ్ళి మా ఇంట్లో 2 రోజులు ఉండండి అన్నట్టుగా. ఏ ఇల్లు లేదా మీకు? నాకు అర్థం కాలేదు. ఇల్లు రండి, ఇల్లు మారండి. ఇల్లు కూడా మారుతారు, ఊరు మారారు, ఇల్లు మారుతారు. ఊరు మారినా ఇల్లు మారినా ఏమీ ప్రయోజనం లేదు. మీరు మారాలి, మీరు మారితేనే ప్రయోజనం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఊరు మారినా ఇల్లు మారినా కుదరదు, బాబు గారు మారాలి, మారితేనే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆయన వచ్చి అడిగాడు కాబట్టి చెప్తున్నా. కాబట్టి అధ్యక్ష, మీరు ఏదో ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయటం కాదు. మీకు వయసులో చిన్నవారైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, వారు అనుభవం లేకపోయినా చిత్తశుద్ధి ఉన్నది, ప్రజల్ని మోసం చేయకూడదనేటువంటి భావన ఉన్నది, ఆ భావనతో ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి తప్ప ఈ విధంగా మీరు గిల్లి కజ్జాలు పెట్టుకుని మాట్లాడడం సమంజసం కాదని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.